స్టీల్తో తయారైన వంట గ్యాస్ సిలిండర్లతో పోలిస్తే తక్కువ బరువున్న సురక్షితమైనవిగా చెబుతున్న ఫైబర్ సిలిండర్లు అంటే కాంపోజిట్ సిలిండర్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. కొత్త సిలిండర్ వచ్చిందా? నెల అయింది. ఇది పాత సిలిండర్, ఇదే సిలిండర్ బాగా చాలా డిఫరెంట్ ఉంది. పాత సిలిండర్ బాగా బరు అండ్ స్క్రెచబుల్ ఉంది, మార్క్ వస్తుంది. ఇది సిలిండర్ లైట్ వెయిట్ అండ్ లుక్ వైజ్ వెరీ బ్యూటిఫుల్. పాత సిలిండర్కి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే నాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆకర్షణీయమైన రంగు, డిజైన్, తక్కువ బరువు వంటింట్లో మరకలు పడకుండా ఉండే స్వభావంతో పాటు అనేక భద్రత ప్రమాణాలతో ఈ కొత్త రకం సిలిండర్ను తయారు చేశారని వీటి తయారీదారు, పంపిణీదారు అయిన భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెబుతోంది. రెండు వేల 2021లో దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో ఈ తరహా సిలిండర్లను ఐఓసీ ప్రవేశపెట్టింది. ఈ మధ్య కాలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫైబర్ కాంపోజిట్ సిలిండర్ తేవడం వల్ల స్టీల్కి ఉన్న స్ట్రెంగ్త్ని ఎంతైతే కావాలో మనకి సేఫ్టీ కోసం, అంతా స్ట్రెంగ్త్ ఉండి అందులో వెయిట్ చాలా తగ్గి ఉండడం వల్ల వాడకం చాలా సౌలభ్యం, కదపడం సౌలభ్యం. ఆ తర్వాత ఇందులో ఈ ఫైబర్వి 2-3 పొరలు ఉంటాయి, అందువల్లే ఇది తేవడం జరిగింది. మనం ఇళ్లలో వాడే సాధారణ ఖాళీ సిలిండర్ బరువు 16 కేజీలు కాగా, అందులో నింపే గ్యాస్ బరువు 14 కేజీలు. మొత్తం బరువు దాదాపు 30 కేజీలు. భారత్లో ఒక చిన్న కుటుంబం సరాసరి నెల గ్యాస్ వినియోగం 9 కిలోల వరకు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని 10 కేజీలు, 5 కేజీల చొప్పున గ్యాస్ నింపేందుకు వీలుగా ఫైబర్ సిలిండర్లు రూపొందించామని ఐఓసీ చెబుతోంది. ఇందులో గ్యాస్ పరిమాణాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. 10 కేజీల గ్యాస్ పట్టే సిలిండర్ మొత్తం బరువు దాదాపు 16 కేజీలు ఉంటుంది. మనం ఏమనుకుంటాం, స్టీల్ చాలా స్ట్రాంగ్ అని, కానీ ఫైబర్ కూడా స్టీల్ అంత దృఢంగా ఉండి స్టీల్లో ఒక సమ్ పర్సంటేజ్, 1/3 మటుకే దాని బరువు. మేము ఒక సిలిండర్ మీ ఇంటికి పంపాలంటే 14 కేజీలు ఎల్పిజి పంపితే 16 కేజీల స్టీల్ పంపుతాం. వాడకంలో కూడా కష్టం, దాంట్లో ప్రోడక్ట్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది, అంటే లోపల ఎంత లెవెల్ ఉందో ఎల్పిజీది అది తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు అయిపోయే వరకు తెలిసేది కాదు. పెట్రోలియం శాఖ వారి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ PPAC నివేదిక ప్రకారం 2022 జనవరి 1 నాటికి దేశంలో 30.53 కోట్ల యాక్టివ్ గృహ ఆధారిత గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఐఓసీ వర్గాల లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫైబర్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య సుమారు 100,000 వరకు ఉంటుంది. ఇందులో తెలంగాణలో 12,000, ఆంధ్రప్రదేశ్లో 7,000 మంది వరకు వినియోగదారులు ఉన్నారు. కిచెన్ సేఫ్టీ అనేది బాగా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అక్కడ న్యూస్ వింటూ ఉంటాం పేలుతున్నాయని. దీనికి ఏంటంటే ఫైబర్ కలిసి ఉంది కాబట్టి సేఫ్టీ వైజ్గా ఇది బాగుంటుంది అంటే దీన్ని మేము ప్రిఫర్ చేసామండి.